శ్రీవారు మొట్టమొదటి రోజు ఆదిశేష వాహనం మీద వేయించేసి మనందరికి అనుగ్రహించి ఉన్నారు. నిన్నటి రోజున శ్రీవారు హనుమత్వాహనం మీద వేయించేసి ఉన్నారు. అలాగే ఈరోజు మూడవ రోజు శ్రీవారు గజవాహనార్హుడై ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ కూడా కటాక్షించడం కోసం అపారమైనటువంటి ప్రేమతో వేయించేస్తూ ఉన్నాడు స్వామి. స్వామి నడకల్లో కూడా చతుర్గతి అంటారు. అంటే స్వామి నడకలు ఎలా ఉంటాయి అంటే ఏనుగులాగా ఉంటుందట నడక స్వామిది, అలాగే పురిలాగా ఉంటుందట, అలాగే స్వామి యొక్క నడక వృషభంలాగా ఉంటుందంటారు. ఇలాగ నాలుగు రకమైనటువంటి నడకల చేత స్వామి ఏం చేసి ఉంటాడు. అంతేకాకుండా ఒక్కసారి స్వామిని సేవించినటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా స్వామి దగ్గర కోరిక కోరాలి అనే సంకల్పం కలిగినటువంటి వారు కూడా స్వామి దగ్గరికి రాగానే స్వామి దర్శనం కాగానే కోరిక అనేటువంటి విషయాన్ని పూర్తిగా మర్చిపోతారన్నమాట. అలాగే గజేంద్ర మహోక్షంలో కూడా తనంతా తానుగా స్వతంత్రమైనటువంటి వాడు పరమాత్మ యొక్క అనుగ్రహం లేకపోతే ఈ భూమండలం మీద జీవించడం కష్టమని తెలుసుకుని వైకుంఠంలో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ ఒక్కసారిగా పిలవగానే అపారమైనటువంటి ప్రేమ చేత అమ్మవారు పక్కనే కూర్చొని ఉంటే మన మీద ఎంత ప్రేమ ఉంటుంది అనేటువంటిది అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పక్కనే అమ్మవారు ఏం చేసి ఉన్నారు, భక్తుడు పిలుస్తున్నాడు గజేంద్రుడు. అమ్మవారికి చెప్పే లోపల ఈ గజేంద్రుడు ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు. వెంటనే స్వామి బయలుదేరాడు. ఎక్కడా గరుడ వాహనం కూడా ఏం చేశాడు స్వామి, వచ్చేటప్పుడు గరుడ వాహనం కాస్త స్పీడ్ తగ్గించింది, స్పీడ్గా వెళ్ళట్లేదు. కానీ ఇంతలో గజం యొక్క ప్రాణాలు పోయేటట్టున్నాయి. మన మీద వాత్సల్యమూర్తి కనుక సౌశల్యం కలిగినటువంటి వాడు కనుక ఒక్కసారిగా రెండు కాలని గజ ఆ యొక్క గరుడాడవారిని అదివి పట్టి తన యొక్క స్పీడ్తో వచ్చి ఆ యొక్క గజాన్ని రక్షించినటువంటి వాడు. అప్పటి నుంచి గజుడు తాను సులువుని పరమాత్మ యొక్క వృత్తిని తెలుసుకుని నిరంతరము కూడా పరమాత్మ యొక్క తన మీద వేంచేపు చేసుకుని కైంకర్యం చేస్తూ ఉంది ఈ యొక్క గజరుహునుడై. ఇటువంటి గజారుహుని పరమాత్మ ఈరోజు మనందరినీ కటాక్షించడం కోసం గజవాహనార్హుడు ఏం చేసి ఉన్నాడు. అలాగా రేపు గరుడాలు వారి మీద ఏం చేస్తాడు స్వామి. ఇలాగ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి వాహనం మీద మనందరినీ తరింపచేయడం కోసం ఏం చేస్తూ ఉన్నటువంటి స్వామికి భక్తులంతా కూడా ఇప్పుడు ఉపచారాలు సమర్పించు నృత్యము గానము ప్రబంధము ఇలాగ రకరకాలైనటువంటి భక్తి చేష్టల చేత భక్తి ఉపచారముల చేత పరమాత్మ భక్తులు సమర్పించుకున్నటువంటి ఉపచారములు, ఒక పక్క నృత్యము, ఒక పక్క వేద్యము, ఒక పక్క స్తోత్రము, ఒక పక్క దివ్య ప్రబంధము, ఒక పక్క నామము, ఇలాగ ఒకటేమిటి స్వామికి నిరంతరం ప్రతి భక్తుడు కూడా తన యొక్క భక్తిని చాటుకునేటువంటి అవకాశాన్ని పరమాత్మ దగ్గర సమర్పించినటువంటి మంచి అవకాశం కనుక ప్రతి ఒక్కరూ కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటూ నృత్యము గానము వాద్యముల చేత పరమాత్మ తీసుకొని పెడుతూ ఉన్నారు. పరమాత్మ యొక్క గజవాహనుడై ఏం చేస్తూ ఉన్నారు. గోవింద థర్డ్ డే ఇన్ పార్ట్ ఆఫ్ బ్రహ్మోత్సవ గోయింగ్ టు ఎంజాయ్ గజవాహన సేవ. యాజ్ సత్యం స్వామి డెలివర్డ్ వి హావ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఈచ్ డిఫరెంట్ డిఫరెంట్ వాహన. So where we using vahanas, we have a spiritual evidence behind the using certain vahanas. Yesterday, the beginning day, Shesha Vahana, always Lord Sri Mahavishnu in Sri Vaikuntham, he will lay down on the Shesha Vahana. And also yesterday, Hanumad Vahanam, no need to tell Rama and Hanuma's relation. Always Ajaneya Swami Hanuma will carry Rama wherever he wants. He helped a lot to Rama in Ramayana. And today, Gajavahana Seva, we are going to, as we are seeing here, because in different yugas, in one yuga, Lord Sri Mahavishnu protected Gajendra. In one yuga, Sri Mahavishnu killed Gajendra. In called Kuvalaya Pedam, he came as a elephant. In Krishnavatara, he killed because he came with Ahankaram to kill Sri Krishna. And in previous yuga, in Gajendra Moksha, Gajendra, he prized Sri Mahavishnu to protect him. He did the Sharanagati, Grahak Graste Gajendre, Rudhati Sarabhatam Tarkshya Marukhya Dhavan. He came with a God speed, Sri Kinjappaka Sharikha Chakra Yugamul Chedo Yisamdimbaka, like Potana Bhagavatam said, he did not hold his Shankha and Chakra, his Pitambara is losing and his Vanamala is dropped there and his rushed came to protect Gajendra Bhagavan in one yuga. That which means he don't have any partiality on the
devotion. Because one Gajendra came with a devotion, with a Saranagati, one Gajendra came with a Ahankara. So he treated as the same, because he gave moksha to the both Gajendras. So today, Gajavahara Seva, Lord Sri Mahavishnu, he hold Shankha, Chakra and Gada. And he seated on the Gajavahanam. So let us enjoy Gajavahana Seva. Tomorrow we have Garuda Vahana Seva. Tomorrow we will enjoy the importance of the Garuda Vahanam. Let us go around the temple. Let's enjoy. Thank you very much. Go. We will have a percussive presentation by students of Laya Sinchana School of Percussion, and then we will have two schools of dance who will be presenting Bharatanatyam performances. The first presentation, as I mentioned, is by Laya Sinchana School of Percussion, headed by Guru Sudhindra Rao. They will be presenting a kriti in Panthuvarali Ragam Adi Thalam. This will be followed by a Thalavadya showcasing different percussion instruments for Adi Thalam. Today's artists are Siddhar, Siri, Sachit, Samar and Varun. I request Laya Sinchana School to begin their presentation. Sari ka ma Sari ga ma pa da ni sa sa ni da pa ma ga ri sa sa ra sa ksha pari pa da ga ma mai san Thank you.
Thank you.
ತಕಿಟದೀನ್ I thank the ವಂದೇ ವಿಷ್ಣುಂ ಭವ ಭಯಹರಂ ಸರ್ವಲೋಕ
Thank you.
Guru Srimati Asha Bala for their wonderful presentation. I request the temple management to please come and address the devotees. Thank you. Bye.
ಸದುವಿ ಗುಣದ ಬರುಪದ ಕಾಡ ಕಸಿನ ಕರಿಣಿ ಎರಡೇ
Thank you.
Bye.
Thank you.
முழு
ಬಿಡುವುದೂ அகப்படக்கரந்து ஓராலிலே சேர்ந்தயன் பெருமாயனை அல்லதே பெருமா தெய்வம் மட்டுடையமோ யாமே அனைவரே சடையரும் நான் முகக்கடவுடும் களிர் ஒளிமயவர் தலைவனும் முதலா யாவகை உலகமும் யாவரும் அகப்பட இளம் நீர் தீக்கால் சுடரிரு விசும்பும் மலர் சுடர் விரவும் ಶ್ರೀಮನ್ನ ಶ್ರೀರಂಗ ಶ್ರೀಮನ ಪುತ್ರ 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 ಶ್ರೀಮನ್ನ ಶ್ರೀರಂಗ ಶ್ರೀಮನ ಪು